దాని ఏమంటారంటే ట్రిపుల్ క్రోన్. ట్రిపుల్ క్రోన్ అంటే ముక్కోనపు కిరీటాన్ని పెట్టుకొని వాడు, వాడు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు వధువుకి ఒత్తిడి మొదలవుతుంది. దానితో ఏకీభవించిన వాళ్ళ యొక్క చర్చలు తాళం వేయబడతాయి, వాళ్ళ రేషన్ కార్డులు లాగివేయబడతాయి, వాళ్ళ యొక్క ధనమంటారు బ్యాంకు కార్డ్స్ లాగేయబడతాయి, అన్ని సీజ్ చేయబడతాయి, వాళ్ళ ఉద్యోగాలు తీసేయబడతాయి, క్రయ విక్రయాలు ఆగిపోతాయి. కానీ ఆమె ఒత్తిడిని తట్టుకుంటుంది. పలుకబడిన మాట ఆ తర్వాత ఆ ఒత్తిడి ఆమెను తన కొత్త దేశానికి, తన థియోఫలన్గా తీసుకెళ్తుంది. హల్లెలూయా. అదే ఇప్పుడు మూడవ నిర్గమంలో జరగబోయేది. మనం చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆ ఒత్తిడి వచ్చే సమయంలో ఉన్నాం. దానికి వేదిక ఆల్రెడీ ప్రపంచంలో సిద్ధమై ఉన్నది. అదిగో ఆ ప్రకటన 13లో ఉన్నా రెండు ఆ గొర్రెపిల్ల లాంటి కొమ్ములు కలిగి ఉండి క్రూరముగముగా ఉన్న అమెరికా ఇప్పటికే ప్రపంచాన్ని ఒత్తిడి చేస్తా ఉన్నది. ఒకటి మతము, ఇంకొకటి రాజకీయంతో ఆ క్రూరముగము. అది క్రూరముగం. అది మీ తెలుసు అమెరికా ప్రెసిడెంట్ వాడే కారణం ఏమంటారో? దట్స్ రైట్ బీస్ట్. అమెరికా ప్రెసిడెంట్ వాడే కార్ని ఏమంటారో తెలుసా మీకు? దాని పేరు బీస్ట్, అంటే మృగం కారు పేరు. చూసినావా? అది వాడదలోకుండానే వాళ్ళు నెరవేర్పు చేసుకుంటారు. ఎస్, నిజమండి. నేను చెప్పేది అబద్ధం కాదు. చాలాసార్లు పేపర్లో పడతా ఉంటుంది బీస్ట్ అమెరికా ప్రెసిడెంట్ వారే కార్. కావాలంటే నెట్లో వెతకండి, అమెరికా ప్రెసిడెంట్ కార్ అని వస్తుంది, మీకు వస్తుంది. అది బీస్ట్ అంటారు దాన్ని. దాని పేరు బీస్ట్. బీస్ట్ అంటే ఇంగ్లీష్లో బీస్ట్ అంటే తెలుగులో మృగం. క్లియర్గా చెప్తున్నా. ఇప్పటికే ప్రకటన 13లోన క్రూరముగం ప్రపంచాన్ని ఒత్తిడి చేస్తూ ఉన్నది. ప్రపంచ సంఘముల సమాఖ్య ఆల్రెడీ ప్రారంభమై ఏకమైపోయినాయి. ఇప్పటికే నేను మీకు ఆల్రెడీ వీడియో కూడా చూపించాను. వాయిస్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఆరు వీడియోలు పెట్టారు, వెబ్సైట్లో పెట్టారు. మనం చూపించిన తర్వాత పోపు పంపించిన సందేశం, అక్కడున్న ఓల్డ్ లీడర్స్, ప్రపంచంలో ఉన్న ప్రొటెస్టెంట్ నాయకులకు పోపు పంపించిన సందేశం గుర్తుందా మీకు? పోపు పంపించిన సందేశం గుర్తుందా? ఆ సందేశంలో అందరం ఏకం కావాలని అన్నాడా లేదా? వీడియోలో పంపించాడా లేదా? ప్రొటెస్టెంట్ సంఘాల నాయకులు, వాళ్ళ భార్యలందరూ అక్కడ కూర్చొని వాళ్ళు కన్వెన్షన్స్ పెట్టుకున్నప్పుడు పోపు తరఫు నుండి ఒక ఆయన వచ్చి ఆ వీడియో చూపించాడా లేదా? వీళ్ళందరూ ఏమని చేశారు? మేమందరము పోపుతో కలుస్తున్నాము. మరి నేను మీకు చూపించానా? నేను ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సంఘాల నాయకులు పోపుతో కలిసిపోయిన ఫోటోలు, వెళ్ళి శేఖర్ తీసుకొని ఆయన చేయికి ముద్దులు పెట్టి ఆయనతో కలిసిపోయిన ఫోటోలు చెప్పాలా నాకు? పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితికి ముందు వారంలోనే పోప్ అమెరికా దేశానికి వెళ్ళడం, దిగిన వెంటనే వైట్ హౌస్కి వెళ్ళడం, అమెరికా ప్రెసిడెంట్ నివాసానికి వెళ్ళడం, దానే వైట్ హౌస్ అంటారు. వింటున్నారా? ఆ వైట్ హౌస్కి వెళ్ళి అక్కడ సమావేశపడడం. ఆ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కనీసం బయట మీడియా వాళ్ళకి చెప్పకపోవడం. ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే ప్రతినిధులకు ముందుగానే పోపు సందేశం ఇవ్వడం, ఒక మత నాయకుడు సందేశం ఇవ్వడం. అక్కడ 193 దేశాల అధిపతులు, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడ ఉన్నాడు. మీరు గమనించారా? మన భారతదేశ ప్రధాని ఏమైనా ఇతర దేశాలకే తిరుగుతున్నాడు ఎక్కువ. ఎందుకనుకుంటున్నారు? అదంతా ప్రపంచాన్ని మొత్తం ఐక్యపరచాలి. దానికి వాళ్ళు చూపించే కారణాలు చాలా ఉన్నాయి. కానీ అసలు దాని వెనకాల దాగున్న విషయం మనకు బైబిల్ చెప్తున్నది, మనకు వర్తమానం చెప్తున్నది. దాని వెనకాల దాగున్న మర్మం ఏంటిదో మనకు వర్తమానం చెప్తున్నది.
వాళ్ళు టెర్రరిజం కోసం ఏకమవుతున్నాం అంటున్నారు, ప్రపంచ ఆర్థిక మాంద్యం కోసం ఏకమవుతున్నాం అంటున్నారు, తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి విపత్తుల కోసం ఏకమవుతాం అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ప్రపంచం వేడెక్కుతున్నది, మొత్తం విశ్వం అంతా వేడెక్కుతున్నది, దానికోసం ఏకమవుతాం అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పే అసలు కారణాలు అవి కావు. దాని వెనకాల సూత్రధారి పోప్ ఫ్రాన్సిస్ ఉన్నాడు. అవునంటారా? వీళ్ళందరినీ ఏకపరిచే సూత్రధారిగా, ఎందుకు? ప్రపంచాన్ని ఏలే 8వ రాజుగా, దానియేలు దర్శనములో చెప్పబడిన ప్రకారముగా పాదముల దగ్గర కొంత ఇనుము కొంత మట్టిగా ఈ ప్రపంచాన్ని ఏలవలసి ఉన్నది. మరి ఆ సమయంలోనేనా తలరాయి వచ్చింది? ఆమేన్. హల్లెలూయా. ఆ సమయంలోనేనా తలరాయి వచ్చింది? ఆమేన్. చిన్న రాయి వచ్చిందా? ఎవరి చేతి సాయం లేకుండా అది వచ్చి ఎక్కడ పడుతుంది? బైబిల్లో పాదముల మీద పడింది. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని మొత్తం తుత్తరిలు చేసేసింది. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ ప్రవచనాలన్నీ చాలా స్పష్టంగా నిర్వహించ జరుగుతున్నాయి. ఇప్పుడు వధువులో ఏం జరుగుతుంది? రూపాంతరపరచు శక్తి, ఎత్తబడే విశ్వాసం ఆమెలో రోజు రోజు పెరుగుతూ ఉన్నది. రోజురోజు ఆమె ఎత్తబడే విశ్వాసముతో హానోకు వలె దేవునితో నడుస్తూ ఉన్నది. ఆమె ఎత్తబడే విశ్వాసం ఆమెకున్నది అన్న ఒక రుజువు. ఆమె లోపల రోజు రోజు ఆ క్రియలు బయటపడతా ఉన్నాయి. లోకానికి దూరం అవ్వడం, వాక్యానికి దగ్గర అవ్వడం, అది నీలో చూపిస్తా ఉన్నా. యువర్ ఇన్ ద లాస్ట్ డేస్, నువ్వు చివరి దినాల్లో ఉన్నావని, అంత్య దినములలో ఉన్నావని, నీ లోపల జరుగుతుందన్న ఒక రుజువులు ఇవన్నీ. ఈ మధ్యాహ్నం ఇది అందరికీ జరగదు నాకు తెలుసు, చాలా తక్కువ మందికి, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు, ఎన్నికలో ఉన్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది. బ్రతబాణం అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఆ మాటలు చెప్తలేను, నేను నిజాలు చెప్తున్నాను అన్నాడు ఆయన. నేను సత్యము చెప్పాలి కనుక చెప్తున్నాను అన్నాడు. నేను అంతే, మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్తలేను కానీ సత్యం చెప్పాలని. నేను ఎందుకంటే మీరు ఇంకా ఎత్తబడే విశ్వాసముకు సంబంధించినది చాలామంది పొందుకోవట్లేదు. ఎత్తబడే విశ్వాసం అనేది నీకు వస్తూ ఉంటే నీకు వాక్యమును గుర్చిన ఆకలి పెరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలా, చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి కొన్ని నీళ్ళే చాలు, కానీ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటే దానికి చాలా కావాలి. నువ్వు కూడా ఎదుగుతూ ఉంటే ఏమవుతుంటో తెలుసా? వాక్యంలా పరిపూర్ణతలకు వస్తూ ఉంటే ఏమవుతుంటో తెలుసా? నీ లోపట వాక్యమును గుర్చిన దాహము, ఆకలి పెరుగుతూ ఉంటుంది. నేను ఈ మెసేజ్ చదవాలా, నేను ఆ మెసేజ్ చదవాలా, నేను బైబిల్లో ఈ పుస్తకాన్ని చదవాలా, నేను ఇదిగో అది ధ్యానించాలా, నేను ఇంకా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్లతో ఆ మెసేజ్లు చెప్పినన్ని తీసుకొని సెల్ ఫోన్లోనో లేకపోతే ఇంట్లో ఏదైనా డివిడి ప్లేయర్లోనో లేక కంప్యూటర్లోనో ఎందులో వేసుకొని వినాలా? నేను వాటిని ధ్యానించాలా? నేను ఏమవుతుంది నీ లోపల? ఆకలి పెరుగుతుంది, దాహం పెరుగుతాను. ఈ ఆకలి దాహము పెరగడానికి కారణం ఏంటిదంటే, నువ్వు పరిపూర్ణతలోనికి వస్తున్నావని, నువ్వు సంపూర్ణతలోనికి వస్తున్నావని నీకు సూచన ఉన్నది. ఆమేన్. ఇంకా ఎక్కువ వాక్యం తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ ప్రత్యక్షతలు నేను పొందుకోవాలి. ఆ 7 ముద్రలు అంటే ఏంటో నేను తెలుసుకోవాలి, ఆ 7 ఉరుములు ఏంటో నేను తెలుసుకోవాలి, ఆ 7 సంఘకాలను నేను తెలుసుకోవాలి, బైబిల్ ప్రణాళిక నేను తెలుసుకోవాలి, బైబిల్లో ఉన్న కార్యాలు నేను తెలుసుకోవాలి. నీకు లోపల ఏమవుతుంటుందో తెలుసా? పెరుగుతా ఉంటుంది దాహం. ఆ పెరగడమే నీవు పరిపూర్ణతలోనికి సంపూర్ణతలోనికి వస్తున్నావు అనడకు సూచన. ఏ 7 సంఘకాలాలు మనకెందుకు, 7 ముద్రలు మనకెందుకు, 7 ఉరుములు మనకెందుకు, అవన్నీ మనకెందుకు, బైబిల్ చదవడం మనకెందుకు, ఆదివారం తీసుకెళ్తే సరిపోతుంది,
ఏదో కుటుంబం అంతా కలిసి దేవుడు కాపాడినందుకు దేవానికి వందనాలు. ఈరోజు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. మాకు మంచి భోజనం ఇచ్చినందుకు వందనాలు. నన్ను యాక్సిడెంట్ కాకుండా నన్ను కాపాడినావు, ఇంట్లో నా భార్యను కాపాడినావు, నా పిల్లల స్కూల్కి నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాడు. ఈరోజు నా కొడుకుకు నా కూతుర్లకు ఎలాంటి జ్వరాలు రాలేదు, నీకు వందనాలు ప్రభువా. దర్శనం బ్రదర్ ప్రార్థన చేస్తానంటే తప్పకుండా పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తానా, నేను లేచినాక ప్రార్థన చేస్తానా? అది డినామినేషన్ కూడా చేస్తాడు, అది అది కాదు ప్రార్థన. నువ్వు దేవునికి హృదయాన్ని కుమ్మరించి చేస్తావు చూడు. సమయాన్ని కేటాయించి, రోజు కొంత సమయాన్ని కేటాయించి దేవునికి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తావు చూడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు లోతుకి వెళ్ళిపోతావు చూడు. ఇక వేరే ఏం ఆలోచించకుండా దానిలోనికి వెళ్ళిపోతావు చూడు. ఆ వాక్యం చదివేటప్పుడు, వర్తమానాలు చదివేటప్పుడు, లేకపోతే పాస్టర్ గారితో ప్రవక్త గారితో మెసేజ్ వేసుకొని కూర్చొని వింటూ ఉంటావు చూడు. జాగ్రత్తగా వింటూ ఒక్కొక్క పాయింట్ పట్టుకుంటా ఉంటావు చూడు. అది కావాలా? అర్థమైందా నేను అన్నది? వచ్చినాం సరే ప్రార్థన చేస్తాను. ఎందుకు చేయట్లేదు? ప్రార్థన చేయందే బాగున్నాడా? ప్రార్థన చేయకుండా బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాడు ఎవ్వడు ప్రార్థన కూడా చేయడు వాడు, కానీ వాడు బాగాలేడా? నేను మాట్లాడుతున్న ప్రార్థన అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు లేచినప్పుడు ప్రార్థన కాదు, బయటికి వెళ్ళేటప్పుడు కాదు ప్రార్థన. నేను మాట్లాడుతున్నది నీకు దేవుడికి మధ్యలో వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించి ఎంతసేపు ప్రార్థిస్తానో నీ రూములోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకాలపై నుండి హృదయాన్ని కుమ్మరించి ఇక్కడ కరెంటు బిల్ కట్టాలా, సాయంత్రం మా సార్ని కలవాలా, రేపు పొద్దున నేను పాల బిల్ కట్టాలా, ఇవి కాదు అక్కడ కూర్చొని ఆలోచించేది. దేవునితో సంబంధం, ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తూ, హృదయాన్ని కొమ్మరిస్తూ, నీలో ఉన్న ప్రతి తప్పిదమును ఒప్పుకుంటూ, నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ, నీలో నుండి ఆ బలహీనతలు పోవాలని అడుగుతూ, నన్ను నింపు ప్రభువా అని అడుగుతూ, నాలో ఉన్న ప్రతి నరం నువ్వై ఉండాలని, నాలో ఉన్న ప్రతి నరంలోనూ నిండిపోవాలని ఆయనను ప్రార్థిస్తూ కూర్చొని వాక్యం జాగ్రత్తగా ధ్యానిస్తూ వర్తమానం జాగ్రత్తగా ఓ 2-3 గంటలు ధ్యానిస్తూ దాన్ని బాగా పట్టుకొని రాసుకొని హృదయంలో వాటిని బాగా హృదయంలో ధ్యానిస్తూ, అది ప్రార్థన వాక్యం అంటే. ఎవరికైతే ఇది లేదో వాళ్ళకి ఎత్తబడే విశ్వాసం లేదు, ఆత్మ సంబంధంగా చచ్చిపోయి ఉన్నారు వాళ్ళు. నిజం చెప్తానా? నేను నువ్వు చచ్చిపోయి ఉన్నావు, నీకు తెలవట్లేదు. అది యేసు ప్రభువు వచ్చే చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి కాదు, సజీవంగా ఉన్న వధువుని. వింటున్నారా? బ్రతిమానం అంటాడు పౌలు, బతికే ఉన్నాడు పౌలు, బతికే ఉన్నాడు. ఆయనతో గుంపంతా బ్రతికే ఉన్నది. వాళ్ళు భౌతికంగా చనిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఆత్మీయంగా బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఐరనియస్ బతికే ఉన్నాడు, అతని గుంపు కూడా బతికే ఉన్నది. మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతకోస్, వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా భౌతికంగా చనిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? భౌతికంగా బతుకున్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. ఆయన వస్తున్నది ఆత్మీయంగా బతుకున్న వాళ్ళని తీసుకెళ్ళడానికి, భౌతికంగా బతుకున్న వాళ్ళని కాదు, ఆత్మీయంగా బ్రతుకున్న వాళ్ళను. హూ ఆర్ స్పిరిచువలీ అలైవ్, ఆత్మ సంబంధంగా ఎవరు జీవిస్తున్న వాళ్ళు. ఎందుకంటే ప్రతిభానం అంటాడు నేను అబ్రహాము దేవుడను. దేవుడు ఏమని చెప్పుకున్నాడు పాత నిబంధనలో? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. దేవుడు మృతులకు దేవుడు కాదు ఆయన, దేవుడు సజీవులకే దేవుడు ఆయన. అంటే దేవునికి అబ్రహాము చనిపోలే, ఇంకా మృతిభారం అంటున్నాడు ఇవన్నీ కూడా. దేవుడికి అబ్రహాము చనిపోలే, బ్రతికే ఉన్నాడు అక్కడ. ఇస్సాకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. యోసేపు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అక్కడ. భౌతికంగా చనిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఆత్మీయంగా బ్రతుకున్నారు.
కానీ ఈరోజు ఆత్మీయంగా చచ్చిపోయి భౌతికంగా బతుకున్నారు. అర్థమైందని అన్నది. అయితే ఆయన దేవుడు భౌతికంగా బతుకున్న వాళ్ళు కాదాయన. ఆయన అబ్రాహాము దేవుడు అని చెప్పుకున్నప్పుడే ఆయన ఏం చూపిస్తున్నాడంటే, నేను ఆత్మీయంగా బతుకున్న వాళ్ళకే నేను దేవుడని. నేను ఇప్పుడు పౌలు ఆయన గుంపు దేవుని దృష్టిలో చావలేదు, వాళ్ళు ఆత్మీయంగా బతికే ఉన్నారు. భౌతికంగా చనిపోయి ఉండవచ్చు కానీ ఆత్మీయంగా బతికే ఉన్నారు వాళ్ళు. ఆమేన్. ఆరు సంఘకాలంలో వాళ్ళు భౌతికంగా చనిపోయి ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు బతికే ఉన్నారు. ఇంకా మరి ఆయన వస్తున్నది ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఆత్మీయంగా ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళను కొనిపోవడానికి. మరి పౌలులాగా ఈరోజు ఆత్మీయంగా నువ్వు బతుకున్నావా? ఐరన్ఎస్ లాగా నువ్వు ఆత్మీయంగా ఇప్పుడు బ్రతుకున్నావా? భౌతికంగా బ్రతుకున్నావు కాదు, ఆత్మీయంగా. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళని ఆయన తీసుకెళ్ళడు. నో, రెండవ రాకడ దానికోసం కాదు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళ కోసం కాదు, ఆత్మీయంగా బ్రతుకున్న వాళ్ళ కోసం. నీ ఆత్మలో నువ్వు బ్రతుకుంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతుకుంటే ఆయన నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్న రుజువు ఏంటిది? నీలో పడే ఎత్తబడే విశ్వాసం ఉంటుంది. నీలో పడే రోజు దాహం ఆకలి పెరుగుతూ ఉంటుంది. వాక్యం పట్ల దాహం ఆకలి పెరుగుతూ ఉంటుంది. గ్లోరీ, ఆమేన్. దేవుని కోసం జీవించాలన్న తపన పెరుగుతుంది. ప్రభు కోసం బతకాలన్న ఆశ పెరుగుతుంది. ఇంకా నేను దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి, నా గురించి దేవుడు ఏం ఆలోచించాడు. ఈ బైబిల్ ఏంటిది? వధువును గురించి ఆలోచించిన ఆలోచనలు, వధువును గురించి దేవుడు ఆలోచించిన ఆలోచనలు, ప్రణాళికలు. ఆమెనంటారా? దీన్ని చదవడం వల్ల నీకు ఏమర్థమవుతుంది? నీ గురించి నీకు అర్థమవుతుంది. దేవుడు నీ గురించి ఏం ఆలోచించాడో నీకు అర్థమవుతుంది. అందుకే ప్రాఫిట్ మెసేజ్ ఏమంటాడు తెలుసా? నువ్వేమై ఉన్నావో నీకు అర్థమైనప్పుడు నువ్వు ఈ భూమి పైన ఉండవు. ఏ, నేనేమైనా నాకు తెలుసు, నా కులం ఏంటో తెలుసు, నా మతం ఏంటో తెలుసు, నేను ఎక్కడ పుట్టినా తెలుసు, నా ఇంటి పేరు తెలుసు, నా ఏజ్ తెలుసు. అదిగా తెలిసేది. ఇందులో ఏమై ఉన్నావు? ఇదిగో ఇటు చూడండి, ఇందులో ఏమై ఉన్నావు? ఈ ప్రణాళికలో నువ్వేమై ఉన్నావు? ఈ సంకల్పంలో నువ్వేమై ఉన్నావు? ఈ ఆలోచనలో నువ్వేమై ఉన్నావు అనేది నీకు అర్థమైతే ఈ భూమి పైన నువ్వు ఉండవి వెళ్ళిపోతావు. ఎందుకు నువ్వు ఏడు ముద్రలు చదువుతావు? నువ్వేమైనా తెలుసుకోవాలంటే, ఎందుకంటే దేవుని ప్రణాళిక ఇది. ఎవరి గురించి? వధువు గురించి. వధువులో నువ్వు ఒకడువైతే, వధువులో నువ్వు ఒకదానివైతే ఇందులో నువ్వేమై ఉన్నావో తెలుసుకోవాలనుకుంటావు. వాట్ ఈస్ మీ, నేనేంటి అసలు దీంట్లో, నా స్థానం ఏంటిది అసలు, దేవుడు నన్ను ఏ స్థానంలో పెట్టాడు అసలు, నాకు ఇచ్చిన స్థానం ఏంటిది అసలు, ఆయన ప్రణాళిక ఏంటిది అసలు. అందుకే ఏడు ముద్రలు చదువుతావు, అందుకే ఏడు సంఘాలు చదువుతావు, అందుకే ఏడు ఉరుములు తెలుసుకుంటావు, అందుకే బైబిల్ అంతా చదువుతావు, అందుకే ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా దానిపైన స్టడీ చేస్తావు. ఎవరు చేయరు? ఎవరు చేయరు? వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు చదవరు, వినరు. మెమరీ కార్డు కొనుక్కోవడానికి పైసలు లేవంటారు, కంప్యూటర్స్ కొనుక్కోవడానికి పైసలు లేవంటారు, దానేమంటారు సీడీ ప్లేయర్లు కొనుక్కోవడానికి పైసలు లేవంటారు. కానీ వ్యర్థమైన ఖర్చులు మాత్రం చాలా పెడతారు. ఏంటది? నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినావని రుజువు. అర్థమైన ఆమె చెప్పండి, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినావు. ఆయన వచ్చేది ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళ కోసం కాదు. ఏడు సంఘకాలం వధువు ఆమె ఆత్మీయంగా చచ్చిపోలేదు, ఆమె బతికే ఉన్నది. ఆమె అందుకే నేను అబ్రాహాం దేవుడు అని అన్నాడు ఆయన. అర్థమైందా? అబ్రాహాం చనిపోయాడు కానీ నేను అబ్రాహాం దేవుడు అని అన్నాడు. ఎందుకంటే ఆయన సజీవులకే దేవుడు. ఆయన దేవుని దృష్టిలో అబ్రాహాము చనిపోలేదు, భౌతికంగా చనిపోయాడు కానీ ఆత్మీయంగా. ఇప్పుడు కూడా దేవుడు వచ్చేది ఎందుకో తెలుసా? సజీవుల కొరకు. సజీవులు ఎవరో తెలుసా? ఆత్మీయంగా బతుకున్న వాళ్ళు.
ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ అలైవ్, నువ్వు ఆత్మ సంబంధంగా గనుక సజీవంగా ఉంటే నీ కొరకే వస్తాడు ఆయన. నువ్వు ఆత్మ సంబంధంగా చచ్చిపోయి భౌతికంగా బతుకుంటే నీకోసం కాదు ఆయన వచ్చేది. ఆయన వచ్చిపోయిన సంగతి కూడా నీకు తెలియదు, బాంబులు భర్త అంటే అర్థమవుతా ఉంటుంది. ఓ శ్రమలు మొదలైనాయా అంటే ఆనోకి వెళ్ళిపోయిండా, వెళ్ళిపోయిండు, నేను లేను ఆనోకులా, లేవు అట్ల మిస్ అయినా నేను, పాస్టర్ చెప్పిందే అది, అప్పుడు గుర్తుకొస్తాయి. అయ్యయ్యో ఎంత పని అయిపోయిందిరా, అయ్యయ్యో పాస్టర్ గారు సీడీలన్నీ తీసుకుపోవాలి, వాళ్ళ ఇల్లు గ్యారంటీ ఎవరు ఉండరు వాళ్ళ ఇంట్లో, పోయి పట్టుకుపోదాంపా, అప్పుడు ఇన్నా లాభం లేదు, అప్పుడు ఇన్నా లాభం లేదు. చర్చిలో కంప్యూటర్ ఎత్తుకపోతా, తీసుకుపో, ఇంట్లో పెట్టుకున్నా లాభం లేదు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు అప్పుడు భూమికిగా, దాని తర్వాత ఈ భూమి ఉండదు. 3వ ప్రపంచ యుద్ధం ద్వారా, ఆర్మగెదోన్ యుద్ధం ద్వారా దేవుడు దీన్ని సర్వనాశం చేయబోతున్నాడు ఆయన. ఫినిష్ బ్లాస్ట్. ఆ రోజు వర్షం పడితే, నీళ్ళ వర్షం పడితే ఈరోజు బాంబుల వర్షం పడుతుంది, అంతే తేడా. ప్రపంచంలో ఉన్న అనుబాములన్నిటినీ ఒకవేళ ఈ భూమి పైన ఉపయోగిస్తే ఈ భూమిని 100,000 సార్లు నాశనం చేయొచ్చు. ఎన్నిసార్లు? అన్ని బాంబులున్నాయి. ప్రతి వాడికి అనుభవం అంటే ఎందుకు భయం అని నేను చెప్పానుగా మీకు. అదేం చిన్న ట్యాంక్ కాదు, ఆ ట్యాంక్ బాంబు పడితే అక్కడ పడితే అక్కడికే పేలుతుంది. అదేమి AK-47 AK-57 కాదు, ఏదో కొంతమంది చంపడానికి. ఒక్క అను బాంబు పడ్డది అనుకో ఇండియాలో, ఇండియాని ప్రపంచ పట్టము నుండి తుడిపేయాల. 120 కోట్ల మంది మాడి మసి అయిపోతారు, మాడి మసి అయిపోతారు 120 కోట్ల మంది. ఒక్కడు కూడా బతకడు. అది భయం ఇప్పుడు ప్రపంచానికి. అందుకే నేను చెప్పాను, దాన్ని ప్రయోగించడం ఎలానో, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కానీ దాన్ని ఆపే టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. ఒక వధువు దగ్గరనే ఉంది, అది మనకు 1000 పరిపాలన యూజ్ అవుతుందిలే. ఫ్రెండ్స్, అనుబాంబు పేరు పైన నీ పేరుంటే నువ్వు తప్పించుకోలేవు, 7 ముద్రలో నీ పేరుంటే నువ్వు తప్పించుకుంటావు. 7 ముద్రలో నీ పేరున్నాడు రుజువేంటిది, దీన్ని తినాలని అందుకే కోరిక పుడుతుంది. యోహాను ఏం చేశాడు? ఈ పుస్తకాన్ని తీసుకొని, ఇప్పుడు ఈ పుస్తకం ఎక్కడుంది? యోహానుగా మారిపోయింది. యోహాను తిన్నప్పుడు ఏమైంది అది? యోహానుగా మారిపోయిందా అది? యోహానులో జీర్ణమైపోయిందా? నీ నోటికి తేనవలెను, నీ కడుపుకు జీర్ణమైనప్పుడు చేదవుతుంది. ఇప్పుడు ఆ పుస్తకం ఎక్కడుంది? యోహానులో ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం ఎక్కడుంది? ఇప్పుడు అమనంటారా? దీన్ని తింటున్నామా ఇప్పుడు మనం? నువ్వు రోజు బైబిల్ చదువుతావు, నువ్వు రోజు వర్తమానాలు చదువుతావు, నువ్వు రోజు ప్రవక్త వర్తమానాలు వింటావు, పాస్టర్ వర్తమానాలు వింటావు, సమయం కేటాయిస్తావు ఖచ్చితంగా. ఏదో ఒక అరగంట ప్రార్థన కాదు, కుటుంబం అంతా కలిసి చెయ్యాలి, అది తప్పు కాదు. దాని గురించి నేను మాట్లాడతలేదు, వ్యక్తిగత సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నా. వ్యక్తిగత సిద్ధపాటు, రోజు నువ్వు చేస్తావు ప్రార్థన, రోజు నువ్వు చేస్తావు వర్తమానాలు, వింటావు. ఏం చెప్పాడు? పోయినాదవరం చర్చికి రాలేదు. ఏం చెప్పాడు పాస్టర్ గారు? ఏం చెప్పాడు పాస్టర్ గారు? నాకు ఆ సీడీ కావాలా, నాకు ఆ వీడియో కావాలా, నాకు ఆ మెమరీ కార్డు కావాలా, నేను వినాలా? ఏంటది దాం ఆకలి? ఏం చెప్తా మనకింద? యస్, ఆయన సజీవులకే దేవుడు, ఆత్మీయంగా బతుకున్న వాళ్ళని ఆయన తీసుకెళ్తాడు. కానీ మనలో చాలామంది ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. ఏంటా మెసేజ్లా? డెడ్. ఇంట్లో విలియం బ్రెన్హమ్ ఫోటోలను చూసి తీసుకెళ్ళాడు ఆయన పరలోకానికి. ఇంట్లో మెసేజ్ బుక్లను చూసి తీసుకెళ్ళాడు, సీడీలను చూసి తీసుకెళ్ళాడు ఆయన. నీ సైకిల్కో, నీ మోకర్ నీ మోటార్ బైక్కో, నీ కారుకో పక్షిరాజు బొమ్మలు వేసినంత మాత్రం తీసుకుపోడు.
నువ్వు చేతిలో వర్తమానం పుస్తకం పట్టుకొని తిరిగినంత మాత్రం తీసుకుపోడు. ఇది ఇక్కడ కనపడాలా? ఇది ఇక్కడ కనపడాలా? చేతిలో కాదు, ఇక్కడ కనపడాలా? ఇక్కడ కనపడితే కనుక తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దృష్టిలో వాక్యం తప్ప ఏది సజీవమైనది కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యం తప్ప ఏది కూడా సజీవమైనది కాదు. ఇప్పుడు ఈ వాక్యం ఒకటే సజీవమైనది, Hebrews 4:12 ప్రకారంగా. ఇప్పుడు ఆ వాక్యము ఇక్కడ ఉంటే నువ్వు సజీవుడు అని అర్థం. అక్కడ ఆమెన్ అంటారా? అర్థమైన ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఆ వాక్యం ఇక్కడ సజీవంగా ఉంటే, చాలా జాగ్రత్తగానండి, ఇక్కడ పౌలు దగ్గర వాక్యం సజీవంగా ఉంది, అది పౌలులో ఉంది అక్కడ. అందుకే ఇప్పుడు పౌలు ఎలా కనబడుతున్నావో తెలుసా దేవుడికి? ఆమెన్, ఆమెన్. అందుకే వాళ్ళని నిద్రించారన్నాడు. మనం రాత్రి నిద్రపోతామా? చచ్చిపోయినట్టు అర్థం. రాత్రి నిద్రపోతామా? చచ్చిపోయినట్టు అర్థం. మళ్ళీ లేస్తామా పొద్దున? మళ్ళీ పనులు చేస్తామా? ఇప్పుడు పౌలు గారు నిద్రిస్తాడు, లేస్తాడు. పొద్దున కాలేదు ఇంకా, అది సూర్యోదయము, లేస్తాడా ఆ సూర్యోదయంలా? ఎలా ఆయన ఇంకా బతికే ఉన్నాడు అంటున్నావు పాస్టర్ గారు? వాక్యం ఒకటే సజీవం, ఆ వాక్యం పౌలులో ఉన్నది, ఐరనెస్లో ఉన్నది, మార్టిన్లో ఉన్నది, కొలంబోలో ఉన్నది, మార్టిన్ లూథర్లో ఉన్నది, జాన్ వెస్లీలో ఉన్నది, విలియం బ్రెనమ్లో ఉన్నది, వధువులో ఉన్నది. ఆయన దృష్టిలో ఎవరు సజీవులో తెలుసా? వాక్యం ఎవరిలో ఉంటే వాళ్ళు. బ్రదర్, వాక్యం ఎలా వస్తుంది లోపలికి? Prakatana 10:8 యోహాను ఆ దూత చేతులున్న పుస్తకాన్ని తీసుకో, దాన్ని తినో, అది నీ యొక్క నోటికి తేనె వలె ఉంటుంది కానీ నీ కడుపుకు చేదవుతుంది. యోహాను తీసుకున్నాడు, తిన్నాడు, నిజంగానే నోటికి తేనె వలె కడుపుకు చేదుగా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు సజీవులు. నువ్వు తినట్లేదు భౌతికంగా, ఎప్పుడు చెప్తా ఉంటా, చచ్చిపోయిన వాడికి అన్నం పెడితే తింటాడా? అరే వాడికి ఇష్టమైన కోడికూర చేసి పెట్టాలరా? అరే వాడికి బాగా ఇష్టం రా కోడికూర అంటే, నాటుకూర, నాటుకోడు అంటే నాటుకోడిని తెచ్చుకోవాలరా? పాపం వీళ్ళు వండుతారు, తీసుకుపోయేసా మా దగ్గర పెడతాడు, వాడు వస్తాడా పాడ? చాలాసార్లు ఈ సమాధులకు నేను అట్లనే పెడతానా? నవ్వకమ్మ, సీరియస్. ఈ సమాధులకు నేను అట్లనే పెడతానా? తినడానికి ఎక్కడున్నారు బతికిన వాళ్ళు? కొందరే ఉన్నారు చర్చలో బతికిన వాళ్ళు, వాళ్ళే తింటారు. మిగతా వాళ్ళు చచ్చిపోయినాం కదా, మాకెందుకు పెడతాను ఇదంతా? 7 ముద్రలు ఎందుకు? 7 సంకాలు ఎందుకు? అదేదో ఏసుకి సంభావసం వాడికి అక్కడ చెప్పుకొని కూర్చోక ఎందుకే ఆ పాస్టర్ ఇవన్నీ నీకు? ఇప్పుడు చెప్పిన మెసేజ్ మధ్యాహ్నం అడిగితే చెప్పలేదు. సరే మొత్తం మెసేజ్ చెప్పకండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఓ 10 పాయింట్స్ చెప్పండి. నేను ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తా కూర్చొని. తింటేగా, తింటే అది లోపలికి వెళ్ళి జీర్ణమై నర నరాలకు బలమును, శక్తిని, విటమిన్స్ని, మినరల్స్ని ఇస్తుంది. తింటేగా సమాధి దగ్గర పెట్టినాడు పెడతానా నేను? వాడు లేచి తింటాడా? వాడు తినాడు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇంత చెప్పినా ప్రసంగం, దీన్ని మళ్ళీ వింటేనే అర్థమవుతుంది. మీరు అనుకుంటారు మాకు అర్థమైందని, కాదా? అర్థమై ఉంటే నేను అడుగుతా, చెప్పలేవు. నేను బ్రదబాన మెసేజ్ని తృతీయ నిర్గమమును నిన్న కూర్చొని విన్నాను, స్టడీ చేశాను 2 గంటల 15 నిమిషాలు వేసుకొని, నా యొక్క ల్యాప్టాప్లో వేసుకొని కూర్చొని విన్నాను. ఐ వాజ్ సిట్టింగ్, ఏమే అనాలి అని చెప్తున్నాను. తిన్నాను నేను, నోట్స్ ఏం లేవు నాయకరా.
బైబిల్ తప్ప. ఇక్కడ తిన్నాను నేను, అందుకే ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నది. నేను తిన్నాను కాబట్టి బయటకు వస్తాను. మీరు తింటలేరు, యూఆర్ నాట్ ఈటింగ్. మీకు తింటే మీకు వస్తుంది అది. జస్ట్ అలా కూర్చున్నారు, ఓడు ఇట్లా అంటాడు, ఓడు ఇటు చూస్తున్నాడు, ఓడు అటు చూస్తున్నాడు, ఓడు కాలు ఇట్లా పెడుతున్నారు, వాళ్ళు అట్లా పెడుతున్నారు. తింటేగా 2 గంటలు నేను కూర్చొని జాగ్రత్తగా దాన్ని వింటూ మీకు చెప్పాలని కాదు, నేను ఎప్పుడు కూడా మెసేజ్ని చర్చ్కి చెప్పాలని ప్రిపేర్ కాను. ఫస్ట్ నాకు అర్థమై నేను తినాలా, నాకు రావాల విశ్వాసం, నాకు రావాల విశ్వాసం. ముందు నాకు విశ్వాసం వచ్చి నాకు అర్థమై ఆ తర్వాత అది నాలో జీర్ణమై నాలో నర నరాలు ఎక్కినాక అప్పుడు నేను చచ్చికీయాలనుకుంటా. అదే నేను మీకు చెప్పాలని అనుకుంటే ఏం చేస్తున్నావు తెలుసా, కూసోని రాద్దున్నా ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్, ఆ నోట్స్ ఇక్కడ పెట్టుకొని ఇక బట్టప్ప చెప్పినట్టే బట్టే వర్తమానాలు బట్టే అక్కడే ఇక అక్కడ ప్రవక్త అన్నాడా, ఇక్కడ కూడా ఈ వ్యక్తి అక్కడ ప్రవక్త అన్నాడా, ఇక్కడ కూడా ఈ వ్యక్తి. నో 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 నో, ముందు నేను విన్న వాక్యం నాలో శరీరధారి కావాలి. శరీరధారైన వాక్యం మీలోకి వస్తేనే అది ఇంకొకళ్ళు శరీరధార అవుతుంది. ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తా, జాగ్రత్తగా వినండి. బ్రతబాణం ఏమంటాడంటే వాక్యము ఎలా వస్తుందట అంటే ఒక వ్యక్తి దగ్గరికి శరీరంలో నుండే వస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? అర్థమైందా నేను చెప్పింది? వాక్యం ఎప్పుడు కూడా ఎలా వస్తుందట అంటే శరీరంలో నుండి. అంటే వాక్యం ముందు ఏం కావాలి? శరీరధారి కావాలి. ప్రాఫెట్ నుండి వాక్యం ఎట్లా వస్తుందో తెలుసా? ప్రవక్త నుండి. ముందు వాక్యము ప్రవక్తలో శరీరం అవుతుంది. ప్రవక్తలో శరీరధారి అయినాక అప్పుడు ప్రవక్తలో నుండి వాక్యం బయలుకేరుస్తుంది. ఇప్పుడు ఆ వాక్యం బయటకు వచ్చిన వాక్యం ఇంకొకరిలో శరీరం అవుతుంది. అది ఇంకొకరిలో శరీరం అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళలో నుండి ఇంకొకరికి వెళ్తుంది. అది అర్థమవుతుందా అని చెప్పింది? వాక్యం ఎలా వెళ్తుందో అర్థమవుతుందా? ఒకరిలో నుండి ఒకరికి ఎలా వెళ్తుందో అర్థమవుతుందా? ఫస్ట్ ప్రాఫెట్ ప్రవక్త ఎవరు? వాక్యమే శరీరధార అవుట. ఒప్పుకుంటారా మీరు? అందుకే వాళ్ళు దైవములు. వాక్యం ఎవరి వద్దకు వస్తే వాళ్ళు దైవములు. ఆమెనంటారా? వాక్యం ఏమైంది వాళ్ళ లోపట? శరీరధారైంది. అందుకే వాళ్ళు వాక్యంలాగా ప్రవర్తిస్తారు. ఆ వాక్యంలాగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. యోసేపు జీవితం మొత్తం క్రీస్తు ప్రవర్తన ఉందా లేదా? మోషే జీవితం మొత్తం క్రీస్తు ప్రవర్తన ఉందా లేదా చెప్పాలా నాకు? బైబిల్ ఉన్న ప్రవక్తలందరి జీవితాలు క్రీస్తు ప్రవర్తన ఉందా లేదా? ఎందుకలా ఉన్నది? వాక్యం వాళ్ళలో శరీరధారైంది. ఇప్పుడు ప్రవక్తలో ఉన్న వాక్యం మన కాలంలో అయితే 5 రకాల పరిచర్లో శరీరధార అవుతుంది. అపోస్తలు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, సువార్త. 5 ఉపదేశకుడు. ఇటు చూడండి, ఇటు చూడండి, ఈ 5 వేర్లు 5 రకాల పరిచర్లు. ఉపదేశకుడు అన్ని వేలను తాకగలడు. ఇతను ఉపదేశములు అన్ని ఉంటాయి. స్వార్థ ఉంటుంది, చిన్నోడు స్వార్థ అన్నమాట. స్వార్థ ఉంటుంది, అపోస్తలత్వం ఉంటుంది, ప్రవక్తది ఉంటుంది, అలానే పాస్తది ఉంటుంది. అన్ని వస్తాయి ఇందులో. 2వది చూపుడు వేలు. ఇదే వింటున్నారు అందరూ? ఇదే అపోస్తలు. హీఈస్ ద అపోస్టల్, దారి చూపేవాడు, సంఘాలను స్థాపించేవాడు, దారి చూపించడం, మిషనరీ. నెక్స్ట్ మధ్యవేలు. ఇది అన్నిటికంటే పెద్ద ప్రవక్త, ప్రాఫెట్ అందరికంటే పెద్ద. నెక్స్ట్
ఈవేలు నాకు వస్తలేదు. ఈవేలు ఇదేంటో తెలుసా, ఇదేంటో తెలుసా, కాపరి. ఎందుకో తెలుసా, దీనికే ఉంగరం పెట్టేది. మరి సైన్స్ ప్రకారంగా దీని నరం మెదడుకుంటుంది, దీనిలో నుండి వచ్చే నరం తలలోనుకుంటుంది. వింటున్నారా నేను చెప్పింది? తలకు డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట దీని నరం. మరి ఇదే పెళ్లి ఉంగరం పెట్టేది కాపరి. ఆత్మీయంగా మాట్లాడాలంటే భర్త, ఇక అన్నిటికంటే చిన్నది ఏంటిది, సువార్తికుడు. వింటున్నారా చెప్పండి? మొత్తం ఎన్ని వినపడతలే నాకు? ఐదు రకాల పరిచర్యలు. ఇప్పుడు ప్రవక్త వాక్యం ఎవరిలో శరీరధారైతుంది? ఈ ఐదు రకాల పరిచర్యలు అక్కడ నుండి ఎవరిలోకి వెళ్తుంది? అది వధువులోనికి, వధువులోనికి వెళ్ళి వధువులో శరీరధారైతుంది. అది ద వర్డ్ బికమింగ్ ఫ్లెష్. వాక్యం ఏమవుతున్నది? శరీరధార అవుతున్నది. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరు సజీవులో తెలుసా? వాక్యము ఎవరిలో శరీరధారైతుందో వారు. ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ ఎవరిలో శరీరధారైతుందో ఇప్పుడు కాదు, సంవత్సరం తర్వాత అడిగినా అది వాళ్ళు చెప్పగలరు. ఆమేన్. అదే తినకపోవడం అంటే అర్థం. చాలామంది తింటలేరు, సజీవంగా లేరు, చచ్చిపోయి ఉన్నారు, ఆత్మీయంగా మరణించున్నారు, కానీ యేసు వచ్చేది సజీవుల కోసం, ఆత్మీయంగా బ్రతుకున్న వాళ్ళ కోసం. ఆయన పౌలు దేవుడు అని అందుకే చెప్పుకున్నాడు, ఆయన ఐరనియస్ దేవుడు అని అందుకే చెప్పుకున్నాడు, ఆయన ఏడు సంఘకాలంలో ఉన్న దేవుడు అని అందుకే చెప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోలేదు, ఆయన దృష్టిలో వాళ్ళందరూ ఆత్మీయంగా ఇంకా బ్రతికే ఉన్నాడు. వాక్యం వాళ్ళ శరీరధారైంది. నీలో కూడా వాక్యం శరీరధారి కావాలి. రోజు తినాలి, అప్పుడే ఎత్తబడే విశ్వాసం నీకు వస్తుంది. ఎత్తబడే విశ్వాసం రోజు రోజు నువ్వు వాక్యం వింటేనే వస్తుంది. వచ్చినావు కూర్చున్నావు, భౌతికంగా బాగుంటే చాలు, నాకు ఈరోజు జ్వరం రాకపోతే చాలు, ఈ వారమంతా దేవుడు మమ్మల్ని కాపాడితే చాలు, నాకు నా అప్పులు పోతే చాలు, మాకు మా కుటుంబం అంతా బాగుంటే చాలు, నా కూతురు బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు, వాళ్ళు మంచిగా చదువుకుంటే చాలు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే చాలు. నువ్వు అసలు పరదేశమే కాదు, నువ్వు ఈ దేశమే. ఇంకా నీ ప్లాన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, నీ ప్రార్థనలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అన్న జనంలో మీరు అడగొద్దన్నాడు ఆయన. మొదటిగా నా నీతి నీ రాజ్యాన్ని వెతకండి, ఎలాగూ ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి అన్నాడు. ప్రార్థన చేయమంటే ఏమడుగుతారో తెలుసా? ప్రభువా నా భార్య బాగుండాలి, ప్రభువా నా భర్త బాగుండాలి, ప్రభువా నా కొడుకులు బాగా చదువుకోవాలి, ప్రభువా మా వాళ్ళు అందరూ మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇల్లు ఇవ్వాలి ప్రభువాను. అరే ఇదేం ప్రార్థన రా, అంత ఇక్కడ తప్ప ఇంకా ఏ ప్రార్థన లేదా? ఇక ప్రభువా మేము ఎత్తబడాలి, లేదు. ప్రభువా కొత్త జన్మ పొందుకోవాలి నా పిల్లలు, లేదు. ప్రభువా మా ఆయన కొత్త జన్మ పొందాలా, లేదు. మేమందరం పరలోకానికి సిద్ధపడాలా, లేదు. ప్రభువా ఇక్కడ అన్ని కావాలా? ప్రభువా ప్రార్థన బట్టే చెప్పచ్చు అస్సలు నువ్వు ఇక్కడి గురించి ఆలోచిస్తానవా, అక్కడి గురించి ఆలోచిస్తానవా అని. ఎస్, అది నిజమని నీ ప్రార్థనతో చెప్పేయచ్చు. నువ్వు దేనికోసం ఆశిస్తానవు, దేనికోసం వస్తానవు అని. చర్చ్కి నువ్వు దేనికోసం వస్తావు అదే పొందుకుంటావు. అది కూడా మర్చిపోక. మళ్ళీ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత కోసం వచ్చారు, పొందుకొని వెళ్ళారు. అందులో ఒక్కడే ఆత్మకున్న కుష్ఠు తీసుకోవడానికి వచ్చాడు, మిగతా 9 మంది రాలేదు. వాళ్ళు దానికోసమే వచ్చారు, దానే పొందుకొని వెళ్ళిపోయారు. కానీ వీడు ఇక్కడ శరీరానికి మాత్రమే కుష్ఠు పోలేదు వీడిది, నీ ఆత్మ కూడా పోయి ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు వాడు, ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు వాడు. నువ్వు దేనికోసం వస్తావో అదే పొందుకుంటావు. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వస్తున్నది సజీవుల కోసం, ఆత్మీయంగా బ్రతుకున్న వాళ్ళ కోసం. నువ్వు బతుకుంటే నీకు ఆకలి దాహం ఉంటుంది, ఆత్మీయంగా ఆకలి దాహం ఉంటుంది. నువ్వు తినాలనుకుంటావు, దాన్ని ధ్యానించాలనుకుంటావు,
ఏడు ముద్రలు తెలుసుకోవాలనుకుంటావు, ఏడు సంకారాలు తెలుసుకోవాలనుకుంటావు, ఓ మర్మములను తెలుసుకోవాలనుకుంటావు, నీ జీవిత ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలనుకుంటావు, అసలు ఎందుకున్నావు ఈ భూమి పైన తెలుసుకోవాలనుకుంటావు, నువ్వు పుట్టిన కులపోడిగా ఉండడానికి దేవుడిని నీకు పెట్టాడు అనుకుంటానవా, నువ్వు పలానా కులం సంబంధించిన వాడు అనుకుంటానవా, అనుకుంటే నువ్వు ఇంకా ఇక్కడోడివే, పలానా కులానికి సంబంధించినని, నేను పలానా ప్రాంతానికి సంబంధించినని, నేను పలానా చదువు చదివినాను, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇది ఉన్నది, నాకు అది ఉన్నది, ఓ స్పిచ్చిదానా, ఓ స్పిచ్చోడా, నువ్వు ఇంక ఇక్కడే ఉన్నావు, అక్కడ రాలా, జగది పునాది వేపడు నువ్వు వెళ్తే నీకు అర్థమవుతుంది అక్కడ నువ్వెవరు అన్నది. ఇక్కడెవరో చెప్పడానికి రాలేదు ఇది, అక్కడెవరో చెప్పడానికి వచ్చింది. ఇక్కడెవరో చెప్పడానికి రేషన్ కార్డు సరిపోతుంది, ఆధార్ కార్డు సరిపోతుంది, కానీ అక్కడేదో చెప్పడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు పనిచేయవు. ఇగో ఈ పరలోకంలో వచ్చింది ఈ కార్డు, మన ఆధార్ కార్డ్ ఇదే, దీన్ని చూస్తే అక్కడ నువ్వేంటో అర్థమవుతుంది, అక్కడ నువ్వు పలానా ప్రాంతానికి, పలానా కులానికి, పలానా చదువుకు సంబంధించిన కావు నువ్వు, అక్కడ పలానా దానికి సంబంధించిన దావరా కాదు, అక్కడ నువ్వు క్రీస్తు ఒక శ్రీమతి వినువు. యువర్ మిస్సెస్ జీసస్ క్రైస్ట్, శ్రీమతి యేసు క్రీస్తు నువ్వు, అక్కడ దేవుని దృష్టిలో ఇంకా సజీవంగానే ఉన్నావు అక్కడ నువ్వు. ఎవరైతే సజీవంగా ఉన్నారో వాళ్ళే వెళ్ళిపోబోతున్నారు, నిద్రించిన వాళ్ళు కూడా సజీవంగానే ఉన్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు అంతే. పౌలు మొదటి సంకాలం నుండి నిద్రపోయి ఉన్నాడు, కానీ యేసు వచ్చి లేపుతాడు, ఎందుకంటే ఆత్మీయంగా సజీవంగానే ఉన్నాడు కనుక. అలానే ఐరన్యస్ రెండో సంఘ కాలం నుండి నిద్రలో ఉన్నాడు, మార్టిన్ మూడో సంకాలం నుండి, కొలంబ నాలుగో సంఘకాలం నుండి, మరియు మార్టిన్ లూథర్ ఐదో సంఘకాలం నుండి, మరియు జాన్ వెస్లీ ఆరో సంఘకాలం నుండి, అలానే ఏడవ సంఘకాలం పెంతకోస్తు, వీళ్ళందరూ నిద్రలో ఉన్నారు. విలియం బ్రెనమ్ నిద్రలో ఉన్నాడు, ఏడవ దూత నిద్రలో ఉన్నాడు, కానీ సజీవంగా ఉన్నాడు. బ్రతబానమ్మ అవతల గట్టుకు వెళ్ళినప్పుడు, కాలం అనే తెరం దాటుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయి ఉన్నారా? ప్రతిభానం ఏమంటాడో తెలుసా? పులిపిడి దగ్గర నిలబడి, మీరెంత బతికి ఇక్కడ ఉన్నట్టు కనబడుతున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు అంత సజీవంగా అక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని ఎలా చూసి నా చేతులతో తాకి మీకు శేఖరణ ఇస్తున్నానో వాళ్ళు కూడా నన్ను చేతులతో తాకి శేఖరణ తీసుకున్నారు. వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు అక్కడ, కానీ ఇక్కడ చాలామంది భౌతికంగా బతికుండి ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. కానీ వాళ్ళందరూ భౌతికంగా నిద్రించి ఆత్మీయంగా బతికే ఉన్నారు. ఆ బ్రతుకున్న వాళ్ళందరినీ, సజీవంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోవడానికి ప్రభు వస్తున్నాడు. సో ఆర్ యు అలైవ్? నువ్వు సజీవంగా ఉన్నావా? ఆత్మీయంగా బ్రతికే ఉన్నావా? ఆత్మీయంగా బతుకున్నోడికి ఆకలి దాహం ఉంటుంది. మరి రోజు బైబిల్ చదువుతానవా? రోజు వర్తమానాలు ధ్యానిస్తానవా? రోజు ప్రార్థన చేస్తానవా? రోజు వర్తమానాలు వింటానవా? అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నావు, యువర్ డెడ్. బతుకుంటే ఆకలి దాహం ఉంటుంది, చచ్చిపోతేనే ఉండదు. చచ్చిపోయినోడికి ఆకలి దాహం ఉంటుందా? భౌతికంగా చచ్చిపోయినోడికి ఇది అంతే. నువ్వు ఆత్మీయంగా బతుకుంటే ఆకలి దాహం నీకు ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా నాకు వర్తమానం కావాలంటావు, నేను మెసేజ్ కావాలంటావు, టైం పెట్టుకుంటావు, రోజు టైం పెట్టుకుంటావు, రోజు బైబిల్ చదువుతావు, రోజు వర్తమానాలు వింటావు, రోజు దేవుని దేవో గడుపుతావు. నీ పని చేసుకుంటేనే, ఇంట్లో పని చేసుకుంటేనే, ఆడవాళ్ళు మీరు ఇంట్లో పని చేసుకుంటేనే, మగవాళ్ళు మీరు బయట ఉద్యోగాలు చేసుకుంటేనే, బయట పనులు చేసుకుంటేనే రోజు మీరు సమయం పెడతారు. వాడు లక్ష రూపాయలు ఇస్తారన్నా ఓవర్ టైం చేయరు మీరు. ఈరోజు గిరాకీ ఎక్కువనేదని ఆటో ఎక్కువసేపు నడపవు నువ్వు. నో సార్, ఎక్కువసేపు నడపవు. ఓవర్ టైం చేస్తే నీకు 200 కూలి ఎక్కువ ఇస్తానంటే నువ్వు కూలి ఎక్కువ చేయవు నువ్వు. ఎందుకంటే నువ్వు బతుకున్నావు కనుక ఆత్మీయంగా నీకు ఆకలి దాం దానికి కూడా ఉంది కనుక నువ్వు వెళ్ళి చేయాల్సి ఉంది అక్కడ. ఇంకా దాట్స్ ట్రూ, అది నిజం. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న మందికే
సజీవులకి ఆయన దేవుడు, సజీవుల కొరికి ఆయన రాబోతున్నాడు. వధువు ఇప్పుడు సజీవమైనది, వాక్యమేమలో సజీవమైనది, వాక్యమేమలో జీవిస్తున్నది. ఇప్పుడు ఆమెలో ఎత్తబడే విశ్వాసం పెరుగుతున్నది. రోజు రోజు ఆ ఎత్తబడే విశ్వాసంలో ఆమె ఎదుగుతూ ఉన్నది. రోజు రోజు అది ఆమెలో కనబడతా ఉన్నది. హానోకు ఎలా నడిచాడు, ఆమె కూడా అలానే నడుస్తున్నది. ఇప్పుడు ఆ రూపాంతరపరిచి, ఇప్పుడు ఆమెలో ఆ రూపాంతరపరిచే శక్తి ఇప్పుడు ఆమెలోనే ఉన్నది. అది రోజు రోజు పెరుగుతూ ఉన్నది. ఒకరోజు ఆమె అది రూపాంతరపరిచి తీసుకెళ్ళిపోతుంది. నీ లోపల రోజు జరగకపోతే ఒకరోజు జరగాల్సిన కార్యం దగ్గర నువ్వు ఉండవు. ఈ శరీర మార్పు దగ్గర నువ్వు ఉండవు. ఇక్కడే ఉండిపోతావు. వధువు వెళ్ళిపోతుంది. శ్రమల కాలంలో భయంకరమైన హింసలు పొందుకొని అనుబాంబు పేరు పైన, అనుబాంబు పైన నీ పేరు ఉంది కనుక దాంతో నువ్వు చస్తావు. చివరికి నరకంలో పడతావు. మళ్ళీ తీర్పు రోజున నరకంలో పడతావు. చూసుకో నీ జీవితాన్ని. లేకపోతే ఇప్పటికైనా మేలుకో, ఆత్మీయంగా మేలుకో. కమాన్, వేకప్, మేలుకో, ఆత్మీయంగా మేలుకో. వాక్యం కోసం ఆలోచించు, వర్తమానాల కోసం ఆలోచించు. ఇదేమి అర్థం కాని భాష కాదు ఇది. నువ్వు నిజంగా దేవుడి పైన కోరికుంటే, ఆశ ఉంటే, నువ్వు ప్రార్థన చేసి వాక్యం వింటే అది నీకు అర్థమవుతుంది. కానీ ఆత్మీయంగా చచ్చిపోయినకి ఏం అర్థమవుతుంది లేండి. ఎంత ఆహారం పెట్టినా వాడు తినడు, అది వాళ్ళు తినరు. వాళ్ళు అంతే ఇక వాళ్ళు దే ఆర్ డెడ్. వాళ్ళని మనం ఏం చేసేది లేదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వాక్యం సెలవిస్తున్నట్టుగా ఈ రోజున, దేవుడు వాక్యం చెప్తున్నట్టుగా ఈ రోజున మనమందరం పూర్తిగా దేవుడు సమర్పించుకుందాం. ఎత్తబడి విశ్వాసంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ బాప్తిజమం అందుకే ఇవ్వబడింది. కడవరు వర్షం అందుకే కుమరించబడింది. ఎత్తపడడానికి సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి సందర్శించండి. ఎవరు మాట్లాడద్దు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, ఓ ప్రభువా, ఐ వాంట్ టు బి, నేను సజీవంగా ఉండగోరుతానా. నేను థ్యాంక్ యూ లార్డ్, నిజంగా ఈ రోజు నువ్వు దేవుని దృష్టిలో సజీవంగా ఉన్నావా? భౌతిక విషయాలలో మునిగిపోయిన నువ్వు, లోక విషయాలలో మునిగిపోయిన నువ్వు, నాకు ప్రార్థించడానికి టైం లేదు, నేను వర్తమానాలు చదవడానికి టైం లేదు, నాకు నేను చర్చ్కి రావడానికి టైం లేదు, ఇవన్నీ ఏవి చేయడానికి నాకు టైం లేదని చెప్పుకుంటున్నావు కదా, నీ జీవితంలో నిజంగా ఒకరోజు టైం లేని సమయం వస్తుంది. అప్పుడు నీ బ్రతికేందో ఆలోచించు. సజీవంగా ఉన్నవాళ్ళు, ఆత్మీయంగా సజీవంగా ఉన్నవాళ్ళు వర్తమానం చదవడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థనలు చేయడానికి, దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి వాళ్ళకి సమయం ఉంటుంది. దేవిల్ ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఆకలి ఆకలి అని, దాహము దాహమని ఏడుస్తుంది. ఎలాగైతే శరీరము ఆకలి దాహం కోసము తల్లడిల్లుతుందో, ఆత్మ కూడా అంతే. నువ్వు ఆత్మీయంగా బ్రతుకుంటే, ఆత్మీయంగా సజీవంగా ఉంటే, వాక్యం నీలో సజీవమైతే నీ ఆత్మ తల్లడిల్లుతుంది. అందుకే అన్నాడు దావీదు మహారాజు, కీర్తనకారుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుతున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో ఈరోజు విశ్వాసి ఆత్మ కూడా ఆయన వాక్యం కొరకు, దేవుని కొరకు తృష్ణగొంటది. తృష్ణగొనడం అంటే దాహము కొనడం. నీలో ఆకలి దాహము దేవుని గురించి లేదంటే, ఆయన వాక్యం గురించి లేదంటే, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నావు అని అర్థం. ఆ సింప్టమ్స్, ఆ సూచనలు కనబడతానాయి, ఆ సింప్టమ్స్ కనబడతానాయి.
నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని, ఆత్మీయంగా బతుకుంటే నీలో ఆకలి దాహం కనబడేది. వాక్యం కోసము దాహము ఆకలి నీకుండేది, ప్రార్థన చేయాలనే దాహము, దేవునితో గడపాలనే దాహము. వ్యక్తిగతంగా ఆయనతో నేను మాట్లాడాలి, నేను ఆయనతో వ్యక్తిగత సంబంధం కలుగుండాలి అనే ఆశ నీలో కలుగుండేది. కానీ ప్రేమైన సోదరి, ప్రేమైన సోదరుడా, నా మాటలు వ్యర్థంగా తీసుకోకు, ఇవి వ్యర్థమైన మాటలు అని అనుకోకు. నేను చెప్పేది నిజాలు, నేను చెప్పేది సత్యము. నీ జీవితంలో పశ్చాత్తపడే రోజు వచ్చినా అప్పటికే నువ్వు ఆలోచించే లోపల సమయం అయిపోతుంది, నువ్వు ఆలోచించే లోపల ఆలస్యమైపోతుంది. అది రాకమునిపే నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వు, నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వు. అది రాకమునిపే నువ్వు మారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యన కాల సమయంలో ఓ ప్రభువా, నేను ప్రార్థిస్తున్నా ప్రభువా, నేను ఎందుకు ఇవి బోధిస్తున్నానో, నేనెందుకు వీటిని హెచ్చరిస్తున్నానో, ప్రస్తుతమైన పరిస్థితి వధువు అని చెప్పుకుంటున్న వారి జీవితాలలో ఎలా ఉందో అది వారికి తెలుసు ప్రభువా. ప్రభువా, ఎత్తబడే విశ్వాసము ఈరోజు నువ్వు వధువుకి ఇచ్చావు, అది ఆమెలో కొనసాగుతూ ఉంది, రోజు రోజు అది పెరుగుతూ ఉన్నది, అభివృద్ధి అవుతూ ఉన్నది, అది ఆమె నడకలో చూపిస్తూ ఉన్నది. హానోకు ఎలా ఎత్తబడే విశ్వాసంతో నడిచాడో, నడకలో చూపించాడో, జీవితంలో చూపించాడో, అలానే ఈరోజు వధువులో చూపిస్తూ ఉన్నది. సిద్ధపడుతున్నది ఆమె, తనకు తాను సిద్ధపడుతున్నది. అతియోఫనిలో నుండి ఆ ఎత్తబడి విశ్వాసం వస్తూ ఉన్నది ఆమెకు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వస్తూ ఉన్నది ఆమెకు, ఆ కడవరి వర్షం ఆమె పైన కుమ్మరించబడతా ఉన్నది. విత్తనం పరిపక్వత చెందాలి గనక, దైవత్వం రూపంలోనికి మారాల గనక ఆ వర్షం కుమ్మరించబడతా ఉన్నది. ఓ ప్రభువా, నువ్వే సాయము చేయి. దయతో ఇక్కడ నీ పిల్లలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ పిల్లలందరికీ కృప చూపించు, నువ్వే సాయం చేయి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఈరోజు నీ వాక్యము ద్వారా వాళ్ళు పట్టుకుందురు కాక, వాళ్ళ పరిస్థితిని వాళ్ళు చూసుదురు కాక, అందరిలో మేలుకొలుపు చేయి. ఎస్ లార్డ్, వాళ్ళకి మేలుకొలుపు ఇవ్వు ప్రభువా. వారు ఈరోజు మేలుకొందురు గాక, వాళ్ళ ఆత్మీయ విషయాలలో మేలుకొందురు గాక. ఎంతమంది అయితే ఈ వర్తమానము వింటున్నారో, ఆయా ప్రాంతాలలోనికి సీడి వెళ్ళి ప్రభువా ఈ స్వరం వెళ్ళి ఎంతమంది అయితే వింటారో వాళ్ళందరికీ మేలుకొలుపు కలుగురు గాక, వాళ్ళు మేలుకొందురు గాక. తప్పకుండా నువ్వు చేయదేవా. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించు తండ్రి, అందరిని నువ్వు ఆశ్వదించు దేవా. నీ కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరిని దీవించును గాక.